రాచన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం మల్లుపల్లె గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పల్లెలో శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో లక్షలాది రూపాయల నిధులను మంజూరు చేయగా నిర్మించిన శ్మశాన వాటిక దహన సంస్కారాలకు ఉపయోగించకుండా నర్సరీగా మార్చిన అధికారులు శ్మశాన వాటికలో నర్సరీ పెట్టవద్దని గ్రామ ప్రజలు చెప్పినా వారి మాటలను పెడచేన పెడుతూ దహన సంస్కారాలకు ఆటంకం కలిగిస్తున్నారని శ్మశాన వాటిక నుండి నర్సరీని బదిలీ చేయాలంటూ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ గ్రామ ప్రజలు శ్మశాన వాటికను వినియోగించుకునేలా ఏర్పాటు చేయాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ గ్రామంలో ఉన్న శ్మశన వాటికలో నర్సరీని పెట్టిరు మరి ఈ యొక్క స్మశాన వాటిక నర్సరీ అనే కట్టిరా లేకుంటే మనుషులు చనిపోతే మనుషులు చనిపోతే దహన సంస్కారం చేయడాని కోసం కట్టిరా మరి ఎందుకొరకు వరకు కట్టిరు అధికారులు మీరే గమనించండి ఎందుకంటే ఈ యొక్క మరి కార్యదర్శిని అడిగితే అదేవిధంగా అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే మరి సమాధానం చెప్పట్లేరు వాళ్ళకి అడిగినా ఎన్నిసార్లు అడిగినా కూడా సమాధానం చెప్తలేరు స్కూల్లో కూడా పెడతానంటే స్కూల్లో వద్దని చెప్పినాం పెట్టలేరు అదేవిధంగా స్మశన వాటికల్ని పెట్టిరు పైన ఎట్టి పరిస్థితులు మీరు అధికారులు చర్య తీసుకోవాలి